ఈ రోజు ఆలోచన చేయండి ప్రతి ప్రాంతానికి పవిత్రమైన స్థలానికి ఒక గొప్ప పేరు గుర్తింపు ఉంటది కొండగట్టు హనుమంతన్న క్షేత్రమైన వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రమైన కరీంనగర్ నడిగడ్డలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్టేడియానికైనా అత్యంత పవిత్రమైన ప్రధానమైన ఈ ప్రాంతానికి పేరు ఉన్నది ఎందుకంటే అరవై సంవత్సరాల ఆకాంక్ష వందలాది బిడ్డల ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వాయిదాలు పడుతుంటే మన నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఇదే గడ్డ మీద ఇదే స్టేడియంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క పోరాటాన్ని గుర్తించి తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియా గాంధీ గారు ఇక్కడనే ప్రకటించారు అందుకే వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రానికి కొండగట్టు హనుమంతన్న పుణ్యక్షేత్రానికి ఎంత పవిత్రమైన ఎంత గొప్ప పేరు ఉన్నదో ఈరోజు ఈ కరీంనగర్ గడ్డ మీద అంబేద్కర్ స్టేడియానికి కూడా అంతే ప్రాధాన్యత ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను ఈరోజు ఇక్కడ చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి పన్నెండు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలతో సుదీర్ఘమైన పోరాటాలతో ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎన్నో త్యాగాలను ఎదుర్కొని ఎన్నో కుట్రాలను ఛేదించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు రెండు వేల నాలుగు సంవత్సరంలో ఈ గడ్డ మీద నుంచే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించింది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకులు అర్థాంతరాలు అవాంతరాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను అడ్డుకున్నారు ఎన్ని అవాంతరాలు కల్పించినా ఇచ్చిన మాట తప్పకుండా మడుమ తిప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది కేంద్రంలో అధికారం కోల్పోయింది తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నది నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ నిజంగానే రాజకీయ లాభం కోసమే చేయాలంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయి తెలంగాణలో పదిహేడు ఎంపీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు ఉన్నాయి తెలంగాణలో నూట పంతొమ్మిది అసెంబ్లీలు ఉన్నాయి కానీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటకు తెలంగాణ పోరాట వీరులకు ఆత్మ గౌరవాన్ని కల్పించడానికి రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలను తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది ఇచ్చిన రాష్ట్రం ఇవాళ ఎవడి పాలైందని నేను అడుగుతున్నా జేఏసీలు పెడితే జెండాలు కట్టినాం దొరగారు వస్తే దండాలు పెట్టినాం రాష్ట్రం ఆలస్యమైతే ప్రాణాలు ఇచ్చినాం ఇవాళ ఎవడు పాలైందిరా తెలంగాణ ఎవడు ఏలుతున్నాడు రా తెలంగాణ గడ్డ మీద నుంచి నేను అడుగుతున్నా మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఆనాడు విద్యార్థులు ఉద్యమకారులు నిరుద్యోగ యువకులు అమరవీరుల కుటుంబాలు దళితులు గిరిజనులు మైనారిటీలు మహిళలు ఆదివాసీలు అడవి బిడ్డలు తెలంగాణ రాష్ట్రం కావాలని నినదిస్తే ఆ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది వచ్చిన రాష్ట్రంలో ఇవాళ చంద్రశేఖరరావు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు నీళ్లు నిధులు నియామకాలు ఉద్యమం అన్నాడు ఎన్నికలప్పుడేమో దళితులకు మూడెకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటికో ఉద్యోగం లక్ష రూపాయల రైతు రుణమాఫీ గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కేజీ నుంచి కేజీ పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అన్న ఇవన్నీ వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా దళితులకు మూడెకరాల భూమి వచ్చిందా ఇంటికో ఉద్యోగం వచ్చిందా లక్ష రూపాయల రైతు రుణమాఫీ జరిగిందా కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలయిందా గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ వచ్చిందా కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండా ఏమీ అయ్యినప్పుడు చంద్రశేఖరరావు ఎట్లొస్తాడు కరీంనగర్లో ఓట్లు అడుగుతాడని నేను అడుగుతున్నా మిత్రులారా అందుకే ఇయాల మనం ఆలోచన చేయాలి ఈ వేదిక మీద నుంచి తెలంగాణ ఉద్యమకారులకు విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ కరీంనగర్లో చంద్రశేఖరరావు మూడు సార్లు ఎంపీ బోయిన్పల్లి వినోద్ రావు రెండు సార్లు అయిడు బండి సంజయ్ ఒకసారి అయి కరీంనగర్ జిల్లా కానీ తెలంగాణ కానీ ఏమైనా తెచ్చిన ఆలోచన చేయండి కానీ మీ బిడ్డ బలహీన వర్గాల బిడ్డ పొన్నం ప్రభాకర్ను మీరు ఒక్కసారి ఎంపీ చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టిండు ఈ గల్లీలలో మీరు ఒల్లి పెడితే పొన్నం ప్రభాకర్ గారు సిరిసిల్ల రాజయ్య గారు అంజన్ కుమార్ యాదవ్ గారు సురేష్ శెట్కర్ గారు బలరామ్నాయక్ గారు రేణుకా చౌదరి గారు వీళ్ళందరూ పార్లమెంటులో బిల్లు పెట్టిరు గల్లీలో మీరు లొల్లి పెడితే ఢిల్లీ పార్లమెంటులో వాళ్ళు బిల్లు పెట్టి తెలంగాణ తెచ్చిర్రు ఆయల్లా పార్లమెంటులో ప్రపంచంలోనే ఎక్కడ జరగని విధంగా స్పీకర్ గారి కళ్ళల్లో కారం కొట్టాలని లగడపాటి రాయపాటి దగ్గుపాటి అందరూ పడితే ఆయల్లా మన మిత్రులు అడ్డ నిలబడి అడ్డుగోడగా నిలబడి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయల్లా పెద్దలు జైపాల్ రెడ్డి గారి వ్యూహంలో జైపాల్ రెడ్డి గారి ఆలోచన విధానంతో అందరినీ అడ్డుకొని అడ్డు గోడలుగా నిలబెట్టి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినారు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి తల్లిని చంపినారు పిల్లను బతికిచ్చిన పార్లమెంటు తలుపులు మూసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమని నరేంద్ర మోడీ మాట్లాడారు నేను అడుగుతున్న ఈ గడ్డ మీద నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుబట్టి అవహేళన చేసిన నరేంద్ర మోడీ బండి సంజయ్కి ధర్మపురి అరవింద్కు కిషన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఇష్టం లేనప్పుడు మా రాష్ట్రమే వద్దన్నప్పుడు మా ఓట్లు మీకెట్లేస్తామని చెప్పి తెలంగాణ యువకులు అడగాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఈ వేదిక మీద నుంచి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నేను అడుగుతున్నా నీ ను మా పొన్నం ప్రభాకర్ని ఎంపీగా చేస్తే తెలంగాణ రాష్ట్రం తెచ్చిండు నిన్ను కరీంనగర్ ఎంపీగా ఎన్నుకుంటే అనా పైసైనా తెలంగాణకు తెచ్చినవా రైతులు పండించిన పంట కనీసం వడ్లైన కొనుగోలు చేయించిన వాణి రూపాయ మేము ఆనాడు పార్లమెంట్లో పెద్దలు జయరాం రమేష్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నారు రెండు వేల ఆరు అటవీ తెచ్చి ఆదివాసులకు గిరిజనులకు పది లక్షల పోడు భూముల ఎకరాలు పంచి పెట్టడానికి చట్టం తెచ్చిండు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టాన్ని తెచ్చి భూములు పోతున్న వాళ్ళను భూ నిర్వాసితులను ఆదుకోవడానికి చట్టాన్ని తెచ్చండు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చట్టాన్ని వారు రాసినారు అందులో వారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించాలి వేలాది మంది గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వాలి అనుకున్నాడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజిపేటలో నిర్మిస్తే తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వస్తాయని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు త్రిపుల్ ఐటీ ఇచ్చిండు గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండు నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇచ్చాడు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చాడు సాగునీటి ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టు చేయడానికి చట్టాన్ని రాసాడు